ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసే అంశము ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు మేము ఎంతో కష్టపడతామమ్మా ఇంట్లో మాక్సిమం మేము ఎక్కువగా కష్టపడుతూనే ఉంటాము కానీ అంతదగ్గ డబ్బు కాస్త కుస్త వస్తుంది కానీ ఒకదానికి అనుకుంటే ఒకదానికి ఖర్చు అవుతాయి లేకపోతే చాలా తక్కువగా వస్తుంటాయి ఆర్థికంగా సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నాం మేము అని చెప్పేసి ఎక్కువ మంది కూడా ఆ బాధతోటి సఫర్ అయ్యేవాళ్ళు ఉంటారు చాలా మంది కూడా అసలు మాక్సిమం ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు మరి వాళ్ళకి ఆ దారిద్ర్యం తొలగిపోవాలి అన్నా ఇంట్లో కొంచెమన్నా ధనం నిలబడాలి అన్నా మరి చిన్న పరిహారం తెలియజేస్తానన్నా అప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు ఈ చిన్న పరిహారం ఆచరిస్తే వీలైనంత వరకు కూడా ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి కనీసంలో కనీసంగా ఒక 41 రోజులైనా చేయండి మరి రోజు చేయలేకపోయినా ఒక 41 రోజులు చేయండి అంతా కూడా చేయలేమంటావు ఒక 21 రోజులైనా చేయండి రాత్రిపూట కొద్దిగా అన్నము అనేటువంటిది ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఆ అన్నంలో పాలు పోయండి పాలు పోసి కలిపి అందులో కాస్త పెరుగు వేయండి వేసి తోడుకుంటుంది దాన్ని దధ్యోజనము అని అంటాము అన్నంలో పాలు పోసి కొద్దిగా పెరుగును వేయండి వేసి చక్కగా తోడుకుంటుంది అది అందులోనే ఆ అన్నము అనేటువంటిది మరి దాన్ని చక్కగా పొద్దున్నే లేవగానే వీధి కుక్క ఏదైనా ఒక కుక్కకి బయట ఒక బౌల్ ఏదైనా పెట్టించుకోండి ఆ ఈ యూజ్ అండ్ త్రో కూడా నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి చక్కగా మరీ కింద వేయకండి మనకు పెట్టిన ఫలితం దక్కదు ఏదైనా యూజ్ అండ్ త్రో ఈ ప్లాస్టిక్ బాల్స్ కూడా వస్తూ ఉంటాయి చక్కగా అందులో పెట్టండి నాన్న పెడితే తప్పనిసరిగా తింటుంది కుక్క అది కొద్ది రోజులు తినగా తినగానే మీకు డిఫరెన్స్ ఒక 8 రోజులు వరుసగా అలా తినిపోతున్నదంటేనే కొంచెం కొంచెం కొంచెంగా మీకు మెరుగుపడటం అనేది తెలుస్తుంది మీరు గమనించగలుగుతారు మీరు అనుకున్నట్టుగా 21 రోజులు 41 రోజులు చేశారు అని అంటే మాత్రం అసలు ధనానికి లోటు అనేది ఉండదు యథార్థంగా అసలు ధనానికి లోటు అనేది ఉండదు ఎప్పుడు కూడా మీ చేతిలో సమృద్ధిగా ధనము అనేటువంటిది ఉంటుంది నాన్న ఈ చిన్నది రెమెడీ పరిహారము అనేది ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేది మీరు స్వయంగా చూడగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి